నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా? వ్యూస్ బాగానే ఉన్నాయి కదా, 8,000 వ్యూస్ అలా ఉన్నాయి కదా, నీకు మనీ వచ్చేస్తుందా? 100 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది? ఇలా 100 క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ప్రతి ఒక్కరికి మనీ వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది. ఇంతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏలూరు ప్రగతి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈ ఇప్పుడు వీడియో ఏంటంటే, నిన్న బ్లాక్ బీట్స్ కలెక్షన్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ అనమాట. సో అది వీడియో ఎండ్ అయిపోగానే ఇది స్టార్ట్ చేస్తాను. సో ఈ మధ్యన ఏంటంటే టైం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ వీడియోస్ అన్నది కంటిన్యూషన్గా చేయలేకపోతున్నాను కదా, సో మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మళ్ళీ డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యేంత ఓపిక లేదు, కొంచెం హెల్త్ బాగాలేదు కదా, అంత ఓపిక లేదు. కానీ వీడియో అన్నది ఎలాగైనా షేర్ చేయాలని చెప్పి వీడియో వెనుక కంటిన్యూషన్ చేసేస్తున్నాను. సో సేమ్ డ్రెస్ కదా, ఏమనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. కానీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్గా నేను అందిస్తాను కాబట్టి సో నో ప్రాబ్లం. సో ఇవాళ వీడియో ఏంటంటే, మీరు థంబ్నైల్లో చూసుంటారు కదా, అసలు నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, దానికి ఏమైనా మనీ ఖర్చు అయ్యిందా, ఎంత పెట్టుబడి పెట్టాను, దానికి యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏమేమి కావాలి, సో ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి కదా మీ అందరికీ. నన్ను చాలామంది అడిగారు. సో అడిగిన వాళ్ళు కూడా కొంచెం మీ మనసులో డౌట్స్ అనేవి ఉండుంటాయి కదా, సో అవన్నీ ఈరోజు క్లారిటీ చేస్తున్నాను అనమాట. మీకు అందరు క్లారిటీ అయిపోతాయి అనుకుంటున్నా. సో వీడియో స్టార్ట్ చేసే ముందు తెలుసు కదా, కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, లేట్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చాలామంది నన్ను అడిగారండి, అదేంటంటే క్వశ్చన్, యూట్యూబ్ నువ్వు సడన్గా యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసావు, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు నీకు ఐడియా ఎలా వచ్చింది, యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఏమేమి కావాలి, ఇలాంటి 100 క్వశ్చన్స్ నన్ను అడిగారండి. నా ఫ్రెండ్స్ అయినా కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, నా వీడియోస్ ఇలా చేస్తున్నాను చూడండి అని చెప్పిన వాళ్ళు కావచ్చు, చాలామంది చాలా డౌట్స్ అడిగారు నన్ను, యూట్యూబే ఎందుకు చేస్తున్నావు, అది ఇది అని చాలా అడిగారు డౌట్స్. సో వాళ్ళందరికీ ఈరోజు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్ అన్నది నేను నా సొంతగా నేను స్టార్ట్ చేశాను. నా ఐడియానే అది, ఎవరు స్టార్ట్ చేయని చెప్పలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అన్నది నా ఐడియా, నా ఐడియా అని తనకి చెప్తే తను ఒప్పుకున్నారు, అలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్ అయితే, క్వశ్చన్కి ఆన్సర్ అయితే అది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలో అన్నీ యూట్యూబ్లోనే ఉంటుందండి. హౌ టు స్టార్ట్ యూట్యూబ్ అన్నది ఒకసారి మీరు సెర్చ్ చేయండి, యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయి. సో ఒకసారి చెక్ చేయండి, యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలన్నది ఆన్సర్ వచ్చేస్తుంది అక్కడే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనీ ఏమన్నా కట్టావా అని. సో దానికి ఆన్సర్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనీ ఏం కట్టక్కర్లేదండి. ఇది ఒక యాప్, ఇది ఒక సోషల్ మీడియా, సోషల్ ప్లాట్ఫామ్, ఇది దీనికి మనం ఏ విధమైన మనీ కట్టవసరం లేదు, అది మన టాలెంట్ని బట్టి ప్రూవ్ చేసుకోవడమేనండి. సో మనీ అయితే ఏం ఖర్చు అవ్వదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి నువ్వు పెట్టుబడి ఎంత పెట్టావు, నీకు మనీ ఎంత ఖర్చు అయింది, దానికి కావాల్సిన థింగ్స్ ఏమేమి కొన్నావా అని అడిగారు నన్ను. సో అదేంటంటే నేను చెప్తున్నానండి, ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర అసలు ఒక ఫోన్ ఉందంతే, ఫోను జియో నెట్వర్క్, జియో సిమ్ ఉంటుంది కదా, దాని నెట్ ఉందంతే. నా ఫోన్ కూడా క్వాలిటీ సరిగ్గా లేదు తెలుసా, ఆ ఒక్క ఫోన్తో నేను జియో సిమ్ వాడేదాన్ని, ఆ వచ్చిన నెట్తోనే నేను ఫస్ట్లో వీడియోస్ అన్నవి అప్లోడ్ చేసేదాన్ని. ఆ ఫోన్ సరిగ్గా క్లారిటీ కూడా ఉండేది కాదండి, క్లారిటీ సరిగ్గా ఉండేది కాదు, వాయిస్ కూడా సరిగ్గా వచ్చేది కాదనమాట. అయినా ఎలాగోలా నేను చెయ్యాలి, నేను స్టార్ట్ చేయాలి, ఫోనే కదా తర్వాత చూసుకోవచ్చు, ముందు నాకు వచ్చిన ఇంట్రెస్ట్ని నేను అలాగే చూపించేశాను, వెంటనే ఛానల్ స్టార్ట్ చేస్తాను, ఫోనే కదా పర్వాలేదులే నెక్స్ట్ తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పి ఆ ఫోన్తో స్టార్ట్ చేశాను, ఆ నెట్తోనే స్టార్ట్ చేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అమోల్ ఇంటి దగ్గర ఉన్నాను కాబట్టి అక్కడ వైఫై కూడా నాకు లేదు, ఇంకా మొబైల్లో ఉన్న నెట్వర్క్తోనే నేను వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేశాను, అప్లోడ్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఒక 10 or 15 వీడియోస్, మ్యాక్సిమం 10-15 కూడా కాదండి, 25 వీడియోస్ తర్వాత అనుకుంటా కొత్త మొబైల్ అన్నది తీసుకున్నాను. నేను కొత్త మొబైల్ తీసుకున్నా ఎందుకంటే అది పెద్ద ఖర్చు ఏం కాదు కదా, మనం డైలీ వాడుతూ ఉంటాము, ఎలాగో క్వాలిటీ ఆ ఫోన్ కావాలనుకుంటాం కాబట్టి ఇంకా ఫోన్ తీసుకున్నా. ఫోన్ తీసుకున్న తర్వాత ఇంకా ఎలాగో ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమే అనిపించలేదు. యూట్యూబ్ కోసం ప్రత్యేకంగా నేను కొన్న వస్తువు ఏంటంటే ట్రైపాడ్ అండి. ఇప్పుడు నేను అది దానిలోనే ఫోన్ పెట్టుకుని మీ అందరికీ షూట్ చేసి వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను. నేను ట్రైపాడ్ అన్నది ఎవరికైనా తెలియకపోతే పక్కన ఇమేజ్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ట్రైపాడ్ స్టాండ్స్ వైజ్గా ఉంటుందండి, దాన్ని మనం స్టెప్స్ వైజ్గా అటాచ్ చేసుకుంటూ మనకి ఎంత హైట్ కావాలంటూ దాన్ని సెట్ చేసుకుంటూ చేసుకోవడం అంతే, ట్రైపాడ్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ట్రైపాడ్ తీసుకొని చూపించలేను కదా, ఎందుకంటే ట్రైపాడ్లోనే చేస్తున్నాను కాబట్టి అది కొంచెం
కుదరదు అనమాట ట్రైపాడ్ చూపించడం. పక్కన ఇమేజ్ యాడ్ చేసాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మైక్ అండి. మైక్ అంటే నేను మామూలుగా నార్మల్గా తీసుకున్నాను, అది ఎందుకంటే నాకు ఆఫర్లో వచ్చింది అప్పుడు. మైక్ కొంచెం ఆఫర్లో ఒక 300-400 తగ్గుతుంది కాబట్టి మైక్ అన్న తీసుకున్నాను. క్వాలిటీ ఆఫ్ ఫోన్ ఉండి మన దగ్గర వాయిస్ కూడా క్లారిటీగా ఉంటే అసలు మైక్ అనేది అక్కర్లేదు. నేను తీసుకున్నానే కానీ ఇప్పటివరకు అసలు యూస్ చేయలేదండి. నా ఫోన్లో వాయిస్ క్లారిటీ బాగానే ఉంది కాబట్టి నేనైతే ఇప్పటివరకు ఆ మైక్ అనేది యూస్ చేయలేదు. ఒకసారి మీకు కుదిరితే ఆ ఇమేజ్ కూడా నేను యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన థింగ్స్ ఏంటంటే ఫైనల్గా ట్రైపాడ్ ఒకటి ఉంటే చాలండి. ట్రైపాడ్ ఉండాలి, క్వాలిటీ ఆఫ్ ఫోన్ కావాలి, వైఫై కావాలి. నెట్ ఉంటే జస్ట్ 1-2 మినిట్స్ అయితే అప్లోడ్ అవుతుందండి వీడియో. ఒక 10-15 మినిట్స్ అలా ఉంటే కొంచెం కష్టం అన్నమాట. ట్రైపాడ్ కావాలి, క్వాలిటీ ఆఫ్ ఫోన్ కావాలి, వైఫై కావాలి. సో మన వీడియోస్లో ఎక్కువ క్లారిటీ ఉంటేనే కదా జనాలు చూడడానికి ఇష్టపడతారు. సో అందుకే క్వాలిటీ ఆఫ్ ఫోన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. వాయిస్ బాగోకపోతే, వాయిస్ సరిగ్గా అందకపోతే ఒకవేళ మైక్ ట్రై చేయండి. కొంచెం లైటింగ్ ఎఫెక్ట్స్ అవన్నీ బాగానే ఉంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చండి, మనకి ఇంకేమీ అక్కర్లేదు. నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా? వ్యూస్ బాగానే ఉన్నాయి కదా, 8000 వ్యూస్ అలా ఉన్నాయి కదా, నీకు మనీ వచ్చేస్తుందా? 100 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది? ఇలా 100 క్వశ్చన్స్ అడుగుతున్నారు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామంటే ప్రతి ఒక్కరికి మనీ వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది, మనీ వచ్చేస్తుంది, ఇంతే ఇంకా. సో నెక్స్ట్ది మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నన్ను ఒక 10-20 మెంబర్స్ అడుగుంటారండి ఒకే ఈ క్వశ్చన్ అన్నది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు కదా, 3 మంత్స్ పైనే అవుతుంది, నీకు మనీ అన్నది వస్తుందా? 100 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది? నీది ఒక వీడియో వైరల్ అయినట్టుంది కదా, సమ్ 7000+ వ్యూస్ ఉన్నట్టున్నాయి, దానికి మనీ ఎంత వచ్చింది అని నన్ను రోజుకి ఒకళ్ళైనా కంపల్సరీగా అడుగుతారు. ఇప్పుడు నేను ఫైనల్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తేనా, యూట్యూబ్లో మనీ అన్నది రావాలంటే మన వ్యూస్ పెరగాలండి. దానికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ అన్నవి ఉంటాయి. మనం అవి ఫుల్ఫిల్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, మనీ అన్నది వస్తుంది. మన ఛానల్ ఇంకా అంతవరకు వెళ్ళలేదండి. వ్యూస్ వచ్చినంత మాత్రాన మనీ వచ్చేస్తాయని అయితే ఎక్కడా లేదు కదా. దానికి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దానికి కూడా. అవి మనం ఫుల్ఫిల్ చేస్తే మన ఛానల్ డబ్బులు రావడానికి అన్నది అవకాశం ఉంది. సో ఫైనల్గా అందరికీ ఈ క్వశ్చన్ అయితే క్లారిటీ చేస్తున్నా. యూట్యూబ్ నుంచి 1 రూపాయి కూడా నాకు ఇంకా మనీ రాలేదండి. నేను చేయాలన్న ఇంట్రెస్ట్తో నేను వీడియోస్ చేస్తున్నా, మనీకి దానికైతే సంబంధం లేదు అసలు. సో అది నా ఇంట్రెస్ట్, నా ప్యాషన్, అది నాకు చేయాలనిపించి నేను చేస్తున్నా. మనీ వస్తేనే చేయాలని అయితే ఈ పాటికి నేను ఎప్పుడో డ్రాప్ అయిపోయేదాన్ని. ఎందుకంటే నేను 50+ వీడియోస్ ఉన్నాయి నా దానిలో, ఇప్పటివరకు 1 రూపాయి కూడా నాకు రాలేదు. నేను పడిన కష్టం ఏంటో నాకు తెలుసు, అది నా ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేస్తున్నా. ఇప్పటి వరకు అయితే ఎలాంటి రూపాయి నేను రిసీవ్ చేసుకోలేదు యూట్యూబ్ తరపు నుంచి. ఒకవేళ రిసీవ్ చేసుకుంటే తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను, ఎందుకంటే అందరికీ తెలియాల్సిన విషయమే, అందులో దాచేదైతే ఏమీ లేదు. ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు యూట్యూబ్ నుంచి నేను 1 రూపాయి కూడా తీసుకున్నది లేదు. సో మీ క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. ఇంకేమన్నా ఫర్దర్గా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ టాపిక్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేను క్లారిఫై చేశాను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా నన్ను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఓకేనా? వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుంది, ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నాయంటే తప్పకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.